హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర ఈరోజు స్పెషల్ రెసిపీ నల్ల శనగలతోటి మసాలా కర్రీ చపాతీలోకైనా రోటీలోకైనా పుల్కాలోకైనా పూరిలోకైనా కూడా కమ్మగా ఉంటుంది ఈ కూర రుచికి రుచి మెండైన ఆరోగ్యం రెండు ఒక్కచోట దొరికే ఈ కర్రీని రుచిగా ఎలా తయారు చేయాలి అనేది సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్లోకి వెళ్ళి చూస్తూ చేసేసుకుందాం ముందుగా ఒక కళాయి లాంటిది తీసుకుని దాంట్లో వేరుశెనగ గుళ్ళు లేదా పల్లీలు అంటారు కదా అవి వేసుకుని దోరగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం నువ్వులు ఎక్కువే తీసుకోండి మసాలా గ్రేవీ అనేది బాగుంటుంది అలాగే బలమైన ఫుడ్ కాబట్టి ఇలాంటి చోట ఎక్కువ తీసుకోవాలి అలాగే జీలకర్ర చెక్క ఒకటే లవంగం అలాగే ఒక్కటే ఎండుమిర్చి తీసుకున్నాను ఇక్కడ ఇవన్నీ తీసుకుని దోరుగా వేయించుకోండి సరిపోతుంది అంత ఎక్కువ కూడా వేగాల్సిన అవసరం లేదు అలా వేయించి పక్కన పెట్టుకుని చల్లారిలోపు మనం కర్రీ రెడీ చేసుకోవడానికి ఆయిల్ పోసేసుకుని బిర్యానీ దినుసులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా లైట్గా వేసుకోండి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి ఇలాచి లవంగం దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకొని ఒక్క ఆనియన్ చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయ చీలుగలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని మనం మసాలాని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఒక్క స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీరా పౌడర్ ఇవన్నీ వేసేసుకుని చక్కగా స్పైసెస్ అన్నీ కూడా పట్టేసే వరకు వేగనిచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీలో పట్టుకున్న తర్వాత కొంచెం ఉంటుంది కదా దాంట్లోనే వాటర్ కడిగేసి అది కూడా పోసేసుకోవాలి చక్కగా థిక్గా రెడీ అవుతుంది మసాలా గ్రేవీ అనేది అలా బాగా ఉడికే వరకు కొంచెం వెయిట్ చేయాలి అలా ఒక పొంగు రాగానే మన దగ్గర ఉన్న నల్ల శనగల్ని ఒకరోజు ముందరే నానబెట్టుకోవాలి అలాగే నేను అలా నానపెట్టిన వాటిని చక్కగా క్లాత్లో కడితే ఇలా మొలకలు వచ్చాయన్నమాట ఇలా మొలకలు వచ్చిన వాటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ రిచ్ కంటెంట్ యాడ్ అవుతుంది సో అలా విటమిన్స్ అనేవి డబల్ అవుతాయి అనమాట మ్యాక్సిమం ఇలా మొలకలు వచ్చినవి మనం మళ్ళీ ఉడకపెట్టుకుంటే అన్నీ పోతాయి సో అలా ఉడకపెట్టక్కర్లేదు అసలు పచ్చిగా తిన్నా కూడా మంచిదే సో అందుకని డైరెక్ట్గా ఇందులో వేసేయొచ్చు ఎక్కువసేపు నానడం వల్ల మనకి తింటున్నప్పుడు అరగదేమో అన్న భయం అసలు ఉండకూడదు ఎందుకంటే పచ్చిశనగలే తింటారు అలా నానపెట్టుకుని సో ఇలా వేసేస్తే మనకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేవి అందులో ఉన్న న్యూట్రిషియస్ లెవెల్స్ అనేవి పోకుండా ఉంటాయి అలా ఇవి వేసాక కొంచెం మగ్గాక ఇంకొంచెం వాటర్ పోసుకొని మీకేమన్నా పచ్చిగా ఉంటుందేమో అన్న డౌట్ లేకుండా ఒక్క పది నిమిషాలు ఉడకనివ్వండి సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది ఎందుకంటే ఎక్కువసేపు నానాయి కదా త్వరగా ఉడికిపోతాయి సో ఫైనల్గా కొంచెం కొబ్బరి పౌడర్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది మసాలా కాంబినేషన్కి కరెక్ట్గా కుదురుతుందనమాట థిక్గా గ్రేవీగా ఒక్క పక్కకు వచ్చేసి ఎంతో గుమగుమలాడుతూ మనకి బ్లాక్ శన మసాలా కర్రీ రెడీ అయిపోతుంది బ్లాక్ చిక్ పీస్ ప్రౌట్స్ మసాలా కర్రీ అని చెప్పచ్చు కమ్మగా ఉంటుంది లాస్ట్లో ఫైనల్ టచ్గా మనకి కాంబినేషన్ ఆఫ్ చపాతీ పూరి ఏవైనా కూడా ఒక్క లెమన్ ఇందులో పిండుకున్నామనుకోండి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కమ్మగా ఉంటుందన్నమాట సర్వ్ చేయడానికి నేను రెడీ తినడానికి మీరు రెడీయా అంటుంది అంత రుచిగా గుమఘుమలాడుతూ ఇల్లంతా వాసన వచ్చేస్తుంది ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా ఏంటి కూర అయిపోయిందా మరి తినేద్దామా స్టార్ట్ చేద్దామా అని అందరూ ఒక్కసారే వచ్చేసి చక్కగా కలిసి తింటారనమాట ఆ తినడంలో ఇంకా రుచి ఎన్హాన్స్ అవుతుంది ప్రతి బయటలో చాలా చాలా కమ్మగా ఉంటుంది నోటికి తగులుతూ శనగలు అసలు ఇష్టం లేదు అన్న వాళ్ళ మాట ఒక్క నోటంపట కూడా రాదన్నమాట అంత కమ్మగా ఉంటుంది ఎంత కూర వేసుకుని ఎన్ని చపాతీలు తింటున్నామో కూడా లెక్క తెలియనంతగా మనం తినేస్తామో అంత బాగుంటుంది రుచి రుచికి రుచి ఆరోగ్యం మన చెంతనే ఉంచుకునే హెల్దీ రెసిపీస్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కదా ఎందుకంటే భయం అనేది ఉండదు బయట వచ్చే మసాలా కర్రీ వాసనలు సువాసనలు ధాబా స్టైల్లో స్ట్రీట్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో ఏది చెప్పుకున్నా కూడా నోరు ఊరిపోయే అంత అదిరిపోయే రుచితోటి మీకు కనపడుతుంది ఈ మసాలా కర్రీ అనేది మరి కర్రీ అయితే నచ్చింది అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా కూడా బ్లాక్ చెనా ఉంటే కనుక మీ దగ్గర ఇలా ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలా వచ్చింది ఏ కాంబినేషన్ తోటి ట్రై చేశారు చపాతీనా పూరీనా ఇట్లా ఎలా మీకు నచ్చింది అనేది కామెంట్ రూపంలో పంపించండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయిన సక్సెస్ లైఫ్ మంత్రాన్ని అంటిల్ దెన్ యుస్ గీత సైనింగ్ ఆఫ్ జై జవాన్ జై కిసాన్ అండ్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్